నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జనార్దన్, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ఉగ్రవాద దాడులను నిరసిస్తూ ఏపీటీసీఏ ఆధ్వర్యంలో ఉవ్వత్తుల ప్రదర్శన, అమర జవాన్లకు ఘన నివాళి. బదిలీపై వెళ్తున్న ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య, వీడ్కోలు సభ, సేవలను కొనియాడిన ఆర్డీఓ పెంచల కిషోర్. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత మినీ స్టేడియం ప్రారంభించారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ని పంపిణీ చేశారు. తదుపరి కబడ్డీపాలెంలోని డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం 8వ డివిజన్లోని కాకతీయ నగర్లో పార్కును ప్రారంభించారు. తదనంతరం 16వ డివిజన్లోని బాలాజీనగర్లో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. 34వ డివిజన్లోని రాజీవ్ నగర్లో, అలాగే 36వ డివిజన్లోని నిర్మల్ నగర్లో పార్కులను ప్రారంభించారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడించారు. ప్రతి ఏరియాలో పార్కులు అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు సంక్రాంతి వెంకటకృష్ణ, శకుంతల, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు, టీడీపీ ప్రతినిధులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, టి అరుణ, రావుల పద్మజ, తూము పద్మ, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు అనుకురా ఒకసారి. పెట్టు ఏదో పెట్టు. నిర్మల్ నగర్ అసలు ఇవ్వలా అక్కడ ఇస్తాను. తెలుగుదేశం పార్టీ కుమార్ గారు ముందుకంటే రండి. Thank you.
ఈరోజు ముఖ్యంగా పార్కులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అదేవిధంగా ఏ అయితే చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటా ఈరోజు ఇది ఇక్కడ నిర్మల్ నగర్లో పార్క్లో కూడా ఇది ఈరోజు ఓపెన్ చేసాం. ఒకటి, మనం 2014లో వచ్చినప్పటి నుంచి నిరంతరం ఎక్కడ ఏం చేయాలి, ప్రజలకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కడో మనకి అదివరకు పెద్ద పల్లెటూరు అయిన ఒంగోలుని ఈరోజు కార్పొరేషన్ ధీటుగా అందరూ కూడా కష్టపడ్డాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఏ పక్కకు పోయినా కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా కళ్ళకు కనపడేటట్టుగా ఇవన్నీ కూడా అందరూ కూడా కష్టపడటం జరిగింది. ఈరోజు ప్రతి ఏరియాల్లో కూడా పార్కులు డెవలప్ చేసాం. ప్రతి దగ్గర ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఇంటికే పరిమితం కాకుండా పొద్దున పూట రావటానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి ఈరోజు ఓపెన్ జిమ్లు కూడా అన్ని దగ్గర పెడతా ఉన్నాం. ఈరోజు ప్రతి పార్కులో కూడా అవసరం ఉండే దగ్గర మేజర్ పార్కులో డిజిటల్ ఈ కెమెరాస్ కూడా ఇవి పెట్టాం, స్క్రీన్స్ పెట్టాం. ఇట్లా ఒక్కోటి ఏదైతే ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఈరోజు సిమెంట్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈరోజు డ్రైన్స్ కానీ అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేసాం. వచ్చినప్పటి నుంచి మంచినీళ్ళ సమస్య లేకుండా ఈ ఒంగోలులో ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది సమ్మర్ వచ్చినా ఇబ్బంది లేకుండా చేసాం. రేపు మాకు గుళ్ళకమ్మ నుంచి కానీ అది కూడా 4 కిలోమీటర్లు ఉంది, ఈ నెలాఖరికి పైప్ లైన్లు వస్తాయి, అది కూడా పూర్తి అయిపోతే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేకుండా, ఇదివరకు రోడ్ల మీద బోరేసి పెట్టుకునే దాని నుంచి ఈరోజు ప్రతి ఇంటికి ఫ్రీ కుళాయిలు ఇచ్చేసి అందరికి కూడా నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు హౌసింగ్ది కూడా 16,000 ఇల్లు ఏదైతే కడుతున్నామో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎవరో వీళ్ళు కావాలని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక యదవ చేత, అతను క్యారెక్టర్లెస్ ఫెలో, వాడి చేత పిల్లు ఒకటి వేయించారు కోర్టులో. వాడు ఏదైనా క్యారెక్టర్ బాగుండి, వాడు ఏదైనా 10 మందికి ఉపయోగపడుతున్నాడు చేసేవాడు అంటుంటే మనం కూడా అనుకోవచ్చు. వాడు అందరు అధికారులను బెదిరించి అధికారుల దగ్గర చిల్లర తీసుకొని పేపర్ ఒకటి పెట్టి, ఆ పేపర్కి కూడా లైసెన్స్ లేని పేపర్ పెట్టి, అలాంటి వాడి చేత వీళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చి ఆయన చేత పిల్లేపించారు. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. మనం చేసిన కష్టం ఏందనేది మనం 10 మందికి ఉపయోగపడాలని మనం పోకలాడుతూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి కూడా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నా. అందరూ సంతోషంగా ఉండాలనేది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అందరికీ చేస్తూ ఉన్నారు ప్రజలకి. అలాంటి వ్యక్తుల్ని మనం ఉంటే రేపు భావితరాలకి ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. ఇలాంటి రౌడీజాలు లేకపోతే జైలుకి వెళ్ళేవాడు క్రూయల్ మెంటాలిటీ వాళ్ళ, ఈరోజు అమిత్ షాని అదేవిధంగా వాళ్ళని కూడా చూసాం. వాళ్ళు ఆ విధమైన క్రూయల్ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి ఎప్పుడు కూడా సుఖాలుగా ఉండరు. ప్రజలు సుఖాలుగా సంతోషంగా ఉండాలి అంటే మళ్ళాంటి మన సీనియర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ ప్రజల్లో ఈసారి పూర్తిగా. ఈరోజు విలేజెస్లో కూడా పోతే అన్ని ఎస్సీ కాలనీస్, ఊర్లు కరెంటు కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ అన్నీ కూడా పూర్తి చేసింది. ఈరోజు ప్రతి ఊర్లో కూడా కంప్లీట్ చేశారు. ఇంకా రేపు 5 సంవత్సరాలు ఉన్నారంటే ఏ ఊర్లో ఇంకా పనులు చేసేది కూడా ఏముండవు. ఆ విధంగా కష్టపడి పనిచేసే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో అన్నీ కూడా తిరిగాము. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు రైతు చేసాం. ఇంకా కూడా ఇంకోటి కూడా ఏంటంటే, డ్వాక్రా మహిళలో ఇందాక వచ్చే దాంట్లో కొంతమంది డబ్బులు అడుగుతున్నారంట చెక్కులకి. ఈ ఏజెంట్లని, బ్రోకర్లని ఎవరు కూడా, మీరు ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు. ఈ మహిళలు కూడా అందరూ కూడా వాళ్ళు ఇండివిజువల్గా పైకి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి 10,000 ఇస్తే మళ్ళీ 10,000 మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు. 3 చెక్కులు ఇచ్చారు, 1 చెక్కు ఆల్రెడీ హానర్ అయింది. మీకు ఎవరికైనా చెక్కులు రాకపోతే కూడా తెలియపరిస్తే ఇక్కడ తప్పకుండా చెక్కులు వచ్చేటట్టు కూడా అవి కూడా తీసుకుంటాం. ఎవరి మాటలు విని డబ్బులు అనవసరంగా హౌసింగ్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం కూడా, పదే పదే మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద అవినీతులు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి అతను, మాకు నిరంతరం కష్టపడే వ్యక్తి.
అందులో కార్పొరేషన్కి వచ్చిన తర్వాత నుంచి కావాలంటే నేను నోటీస్లో పెట్టిస్తా, ఏ వర్క్ అయినా సరే 10 లక్షలకి టెండర్లు ఆన్లైన్ టెండర్లో పిలిచాం. దాంట్లో 20% 15% లెస్కు తప్పితే ఏది ఒకడన్నా చేసిన వాళ్ళు సంతోషంగా లేరు, వాళ్ళు లాస్ అయ్యారు. అలాగా ఏదైనా పార్టీ చేయాలని చెప్పి మేము ఒత్తులతోటి వాళ్ళు పనిచేశారు తప్పితే ఆడ వచ్చి లాభాలు వచ్చి లేకపోతే కమిషన్ లేదా తీసుకొచ్చి మాకు ఇచ్చేది అలాంటివన్నీ పిచ్చి మాటలు. నువ్వు చేత అయితే సరే అయిపోయింది, ఈసారి నేను ఇదిగో వస్తే ఇది చేస్తానని చెప్పు, జనాలు నమ్మించు, జనాల చేత ఓట్లు వేయించుకో. అంతేగాని ఏదో బురద జల్లి ఈ పనికిమాలిన వాళ్ళు ఎవరో కొత్తగా మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కూర్చొని స్క్రిప్టులు రాసుకొని మాట్లాడేది అది మంచి పద్ధతులు కాదు. ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య వీడ్కోలు సభ తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ పెంచల్ కిషోర్ హాజరయ్యారు. విధి నిర్వహణలో బ్రహ్మయ్య చేసిన సేవలను ఆర్డీఓ కొనియాడారు. మోతల్ తహసీల్దార్ కె చెన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పనులు కావు, అంతేగాని నాకు మీరు కావాలంటే నెల్లూరులో కనుక్కోండి, ఎవరిని మా స్టాఫ్ని కానీ ఎంత ఆప్యాయంగా ఉంటారో నాకు. కాబట్టి దయచేసి అలాంటి ఏం పెట్టుకోవద్దు. రెండవది ఏంటంటే మీరు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. 4 నెలలు ఇంతవరకు మామూలు జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే పని చేయకపోయినా ఈ రోజు రేపు చేసుకుంటాం, అంతేగాని ఎలక్షన్స్ ఈ రోజు కావాల్సిన పని ఈ రోజు కాకుండా అర్ధరాత్రి కూర్చోబెట్టి ఏం చేయిస్తాం, పెడతారు, ఒత్తిడి చేస్తారు. నేను ఇప్పుడు 4 ఎలక్షన్ ఇది చేయడం, నేనేమి అన్నింటిని డైరెక్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసుకోండి. కాబట్టి మీకేమి దాని గురించి ఏమి అవసరం లేదు. ఏదైనా పనులు ఏదైనా ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురండి. పేదవాళ్ళ సమస్యలు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమన్నా చాలా లిబరల్గా డెమోటేరియన్ గ్రౌండ్స్ కింద పనిచేసేవాడిని నేను. అంతేగాని రూల్స్ అడ్డం పెట్టుకోవడం, ఒళ్ళు దాచుకోవడం, నూనె పోసుకోవడం ఇది నాకు అలవాటు లేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నాదంతా 18,000 చేయడం అంటే ఆ రోజుల్లో ఒకనొక స్టేజ్లో మన ఆర్టీఓ గారు కూడా ఈ ఆఫీస్ మీద డౌట్ పడ్డారు, నాతో స్వయంగా అన్నారు. ఫస్ట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఒకనొక స్టేజ్కి వచ్చేవరకు అవుతాయా ఇవి అవుతాయని సార్లు అంటే 100% చేయిస్తాం సార్ అవుతాయి అని చెప్పేసి ఉదయం 9 వస్తే అదే సీట్లో అట్లానే కూర్చొని ఏబుజావన్న పోయిన సందర్భాలు నేను ఒక్కనే కాదు ఈ ఆఫీస్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ కొత్తగా వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్తో సహా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు, దాంట్లో డౌట్ లేదు. రెండవది మేమున్న సమయంలోనే 3 టైమ్స్ ఒంగోలుకి సీఎం గారు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో నారాయణ గారు వచ్చారు, అంతకుముందు ఆ పరిస్థితి కూడా లేదు మనం. దాన్ని కూడా ఎవరికి రూరల్లో విఆర్ఓ చెప్పినా కానీ ఇంకోరు చెప్పినా కానీ ఎమ్మడే ఈ పనికి అటెండ్ కాదే అంటే ఎమ్మడే వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చూసుకోసారి నాకే బాధ వేసేది, ఎందుకంటే కొంతమంది ఏజ్ని కూడా లెక్క పెట్టకుండా వెళ్ళేసి ఆ సీఎం ప్రోగ్రామ్స్లో పాల్గొని ఏపీటీసీఏ ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బాపూజీ కాంప్లెక్స్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అమరవీరులైన జవాన్లకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీసీఏ రాష్ట్ర నాయకులు పి ప్రకాష్ బాబు, పట్టణ అధ్యక్షులు సిబి మైఖేల్, బొమ్మల శ్రీనివాసరావు, శివప్రసాదరావు, పవన్, సాజిద్, సురేష్, రాజు, జాలరెడ్డి, నోబుల్ చెరియన్, జరీనా బేగం తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి అసూలు పాసిన అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఇటువంటి దుర్ఘటన సందర్భంగా భారత ప్రజలు కానీ భారత సైనికులు కానీ ఏమాత్రం బెదరని మరింత పట్టుదలతో అఖండ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఎటువంటి భయాలు లేకుండా ఇంకా ముందుకు సాగగలమని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సైనికులకి అండదండలుగా మేమంతా ఉన్నాం, వారి కుటుంబాలకి అలాగే వారి యొక్క స్నేహితులకి అందరికి కూడా మేము మా బాష్పాంజలిని ఘటిస్తూ ఉన్నాం. ఈ భారతదేశం అనేది శాంతి కాముక దేశం, ఏ రోజు ఏ దేశం మీదకి యుద్ధం చేయని దేశం.
ఇంతో కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఈ రోజునే కార్గిల్లో మనం ఇటువంటి టెర్రరిస్ట్ అటువంటి కాదు కానీ ఎదుర్కొని మన యొక్క విజయ పతాకాన్ని కార్గిల్లో ఎగురవేసిన రోజు ఒకరోజు ముందు మరి ఈ యొక్క టెర్రరిస్టులు మన సైనికులపైన జరిపినటువంటి ఇటువంటి నీచమైనటువంటి ఈ చర్యల్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలకు నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మరియు అమరవీరులైనటువంటి జవాన్లకు నివాళులు అర్పించడం కోసం ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదులు చేసినటువంటి ఇటువంటి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలకు భారతదేశం ఎప్పుడూ కూడా భయపడదు. అలానే మన సైనికులకి అండగా అందరూ ఉంటామని చెప్పేటటువంటి ఒక సూత్రాన్ని తెలియచేయడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి హేయమైన చర్యలను తీవ్రంగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం కూడా ఇటువంటి హేయమైన చర్యలు చేసినటువంటి వారిపై తీవ్రమైనటువంటి శిక్షలు వాళ్ళకి వేసేటట్లుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాపూజీ కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని దేశం నుంచి సమూలంగా తరింకొట్టాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మారెళ్ల సుబ్బారావు, పొన్నం హరిబాబు, బోడపాటి శ్రీనివాసరావు, వెంకటశేషయ్య, చిరంజీవి, జయరాజ్, బాషా, శేఖర్, భాస్కర్రావు, రాజు, శ్రీను, వేణు తదితరులు పాల్గొన్నారు. మనం ఆవుతుగై వాహనంతో వచ్చి ఢీకొనడం వల్ల బస్సులో మన దేశ జవాన్లు 44 మంది మరణించడం జరిగింది. చాలామంది గాయాలైంది. ఈరోజు అత్యంత పిరికివాళ్ళలాగా దొంగచాటున ఈ ఉగ్రవాదులు జవాన్లు వస్తున్నాం. మేము చెబుతున్నాం, ఒంగోలు ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ వచ్చిన తరపున దేశంలో 130 కోట్ల మంది జనాభా మీకు అండగా ఉన్నాం. ఇవాళ ఉగ్రవాదాన్ని మతోన్మాదాన్ని తొడముచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కానీ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చర్యలు చేపట్టి ఉగ్రవాదం లేకుండా మతోన్మాదం లేకుండా శాంతి వర్తించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఎలక్ట్రానిక్ అసోసియేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ జవాన్లకి వాళ్ళ కుటుంబం సభ్యులకి దానికి కారణం అక్కడ బార్డర్లో వాళ్ళు కల్పిస్తున్న భద్రత. అటువంటి వ్యక్తుల మీద ఈరోజు దుర్మార్గమైన దాడులు జరగడం తీవ్రంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధకంగా ఒక చర్య కాదని అందరం ఖండిస్తున్నాం. వారి ఆత్మకి శాంతి కలుగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గాయాల పాలైనటువంటి సైనికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జై హింద్. సైనికులు ఎంత కష్టపడి కష్ట నష్టాలకి ఓర్చి కుటుంబానికి దూరంగా వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల్లో ఎలాంటి శిక్షణ తీసుకుంటారో, దేశం కోసం ఎంత నిబద్ధతతోటి త్యాగనిరతతోటి పనిచేస్తారో నాకు స్వయంగా అనుభవం ఉంది. పౌరులందరూ దీన్ని అర్థం చేసుకొని ఏకతాటిపై దీన్ని ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లాయర్పేట ప్రకాశం పంతుల విగ్రహం వద్ద ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల వారు పోరాటం చేయాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షుగర్ వైద్యులు డాక్టర్ ఎం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సిఆర్పి జవాన్లు అమరవీరులు 43 మంది భార్యాబిడ్డల్ని కుటుంబ సభ్యుల్ని అందరినీ దూరంగా దేశ సరిహద్దుల్లో వారు సేవ చేయబట్టి వాళ్ళు మన దేశాన్ని కాపాడటం కాబట్టి మనం ఎంతో ఎంతమంది దేశం లోపల మనందరం సంతోషంగా జీవించడానికి ఉంటున్నాం. కానీ వారికి మనం పూర్తి దేశ పౌరులందరూ ఈ తీవ్రవాదుల దాడిని ఖండించి వారి ఫ్యామిలీస్ కూడా మనం అండగా నిలబడాలి, వాళ్ళకు ఓదార్పు కలిగించాలి. అలాగే ఈ తీవ్రవాదుల్ని మట్టుబెట్టాలి, అతి త్వరలో వాళ్ళకు మంచి సమాధానం చెప్పాలి. భారతీయ ప్రతి మన భారతదేశం సైనికులు సమర్థత ప్రపంచ దేశాలందరికీ తెలుసు. వాళ్ళకి
ఒక వారం 10 రోజుల్లోనే వారికి సమాధానం చెప్తారు. ఇక ముందు ముందు కూడా మన దేశ సైనికుడిని కన్నెత్తి చూడటానికి కూడా ఈ తీవ్రవాదులకి వెన్నులో చలిపుట్టే విధంగా సమాధానం చెప్తాం. ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉగ్రవాదులు అతి క్రూరంగా మన సిఆర్పిఎఫ్ జవాన్లని చంపేశారు. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు దేశంలో ప్రజలు సుఖసంతోషాలతో స్వేచ్ఛగా ఉంటున్నారంటే వాళ్ళు దేశ సరిహద్దుల్లో వాళ్ళ కుటుంబాలని, భార్యల్ని, తల్లిదండ్రులని, పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు ఈరోజు మన దేశాన్ని 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు మాజీ మంత్రి జీవి శేషు విగ్రహావిష్కరణకు తరలి రావాలని దళిత బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు గంటా సుబ్బారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దళితరత్న గౌరవనీయులు, పూజ్యులు స్వర్గీయ జీవశేషు గారు ఆయన విగ్రహావిష్కరణ స్థానిక కొత్త మార్కెట్ దగ్గర విగ్రహావిష్కరణ రేపు అనగా 17/2/2019 ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఇక్కడ విగ్రహావిష్కరణ సభ జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణని పెద్దలు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గవర్నర్ అయినటువంటి కుంజేటి రోషి గారు ఆవిష్కరణ చేస్తున్నారు. కావున అందరూ దళిత సంఘాలు, దళిత ప్రజలు, దళిత బహుజన సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని దీప్రవణం చేయాలని కోరుతూ ఉన్నాము. జీవశేష గారు ఆయన యొక్క దళితుద్యమాల్లో ఆయన ప్రస్థానం కొనసాగించి దళితుద్యమాల్లో ఆయన కారంచడి ఉద్యమం కానుంచి ఆయన ఉద్యమాల్లో పాల్గొని చురుగ్గా పాల్గొని అనంతరం ఆయన రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఎమ్మెల్సీగా ఆయన ఉన్నతమైన పదవులు అవలంబించి దళితుల యొక్క వాణ్ణి చట్టసభల్లో వినిపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి జీవశేష గారు. అంతేకాకుండా జీవశేష గారు రాజకీయాల్లోకి రాకముందు ఆయన శాంతినికేతన్ ద్వారా ఎంతోమంది, కొన్ని వేల మంది నిరుద్యోగులకు, పొలంతో పని లేకుండా అన్ని వర్గాల పేదలకు ఆయన ఉచితంగా విద్య చెప్పి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లుగా పెద్ద పెద్ద ర్యాంకులు సంపాదించి పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి ఈ రోజున వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఆయన వెలుగులు నింపాడు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ రేపు జరగబోతూ ఉంది. కాబట్టి ఈ విగ్రహావిష్కరణ సభకు అందరూ కూడా, జిల్లాలోని దళిత బహుజనులందరూ కూడా ఆ సభలో పాల్గొని ఆయన విగ్రహావిష్కరణని ద్వారా ఆయన యొక్క సేవలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆయన ఒంగోలు కేంద్రంలో నడిపొడ్డిన కలెక్టరేట్ ముందు అంబేద్కర్ కాంస్య విగ్రహం స్థాపించడానికి ఆయన ఎల్లని కృషి చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ గ్రంథాలయం కోసం ఆయన చాలా శ్రమ చేసి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. కాబట్టి ఉన్న జిల్లాలో ఉన్నటువంటి దళిత మేధావులు, దళిత విద్యార్థులు, దళిత స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహావిష్కరణ సభను జయప్రదం చేయాలని దళిత భోజన ఐక్యత నుంచి మేము పిలుపునిస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జనార్దన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ఉగ్రవాద దాడులను నిరసిస్తూ ఏపీటీసీఏ ఆధ్వర్యంలో ఉవ్వత్తుల ప్రదర్శన, అమర జవాన్లకు ఘన నివాళి. బదిలీపై వెళ్తున్న ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య వీడ్కోలు సభ, సేవలను కొనియాడిన ఆర్డీఓ పెంచల కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.